ప్రతిదానికి కూడా రెండు రకాల వెర్షన్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే మేము మాట మార్చామంటా ఉంటారు కొంతమంది నచ్చకపోతే ఒకళ్ళు అదే వాళ్ళకి సంబంధించి మేము అసలు ఆ మాట అనలేదు కదా ఎలా మారుస్తాం అనేది ఇప్పుడు సన్న బియ్యం విషయంలో అదే జరుగుతుంది సన్న బియ్యం పంపిణీ చేస్తారు రేషన్ డిపోల ద్వారా ఆంధ్రప్రదేశ్లో అనేది మొత్తం మీద ఆ టాక్ ఎలా వచ్చిందో వచ్చింది ప్రభుత్వం అయితే మేము అధికారికంగా ఎప్పుడూ చెప్పలేదు అని చెప్పడం లేదు కొంతమంది మాత్రం ప్రభుత్వం చెప్పింది అని చెప్పడం వాస్తవానికి తెలంగాణలో ఉంది ఆ మాట సన్న బియ్యం ఇస్తున్నాము అనేది అది కూడా హాస్టల్స్లో సన్న బియ్యం అన్నం పెడుతున్నారు అనేది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి సన్న బియ్యం మాట ఎక్కడెత్తాము అనేది తాజాగా మంత్రి క్లారిటీ ఇచ్చారు పేర్ని రాని అయితే ఇప్పుడు మాత్రం పౌర సరకరాల శాఖ సంబంధించి కొన్ని సందర్భాల్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పడంతో ప్రజలందరూ సంబరపడ్డారు అనేది కూడా తెర మీదకి వచ్చిన అంశం తర్వాత సన్న బియ్యం గురించి చాలా పెద్ద యుద్ధమే జరిగింది ఇప్పుడు అసలు సన్న బియ్యం ఇస్తాము అని చెప్పి ఎవరన్నారు కాకపోతే ఏంటంటే మేలు రకం బియ్యం ఇస్తామని అన్నాము అనేది కరాఖండిగా తేల్చి చెప్పేశారు మంత్రి నాని అయితే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సన్న బియ్యం మీద క్లారిటీ ఇవ్వడంతో అందరికీ ఒక స్పష్టత వచ్చింది అంటే నాణ్యమైన స్వర్ణ రకం బియ్యం నాణ్యమైన స్వర్ణరకం బియ్యం మాత్రమే ఇస్తాము రేషన్ షాపుల్లో అవి తిరిగి ఇచ్చేలాగా అమ్ముకునేలా ఉండవు ఖచ్చితంగా వాడుకునేలాగా అన్నం వండుకుని తినేలాగా ఉంటాయి అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట దీంతో సన్న బియ్యం ఎవ్వరు స్వర్ణ రకం బియ్యం అది కూడా మేలు రకమైన స్వర్ణ రకం బియ్యం ఇస్తారు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది ఇక్కడ నుంచి రేషన్ డిపోలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ నాణ్యమైన రకం బియ్యం డోర్ డెలివరీ రాబోతున్నాయి నేరుగా ఇంటికే రాబోతున్నాయి సో నీ నేపథ్యంలో అంటే మొత్తం ఈ వాహనాల ద్వారా వచ్చే ఈ సర్వ సరుకు ఏదైతే ఉందో ఈ నెల ఇరవైనా విజయవాడలో ప్రారంభిస్తున్నారు బియ్యం బస్తాలను కూడా అదే రోజు ఇవ్వబోతున్నారు అన్ని జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల మల్ మంత్రులు ఎమ్మెల్యేలు వీటిని ప్రారంభిస్తారు మొత్తానికి ఈ సన్న బియ్యమా దొడ్డు బియ్యమా అనే దాని మీద ఇప్పుడు అధికారికంగా క్లారిటీ వచ్చేసింది మేలు రకమైన స్వర్ణ బియ్యం అందబోతున్నాయి ప్రజలకి ఇక్కడి నుంచి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి